ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. కోడికత్తి కేసులో మరొక కీలక పరిణామం అని ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఈ ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులు అయితే కనుక నిర్బంధం అనేది ఒక ఆర్టికల్ రావడం జరిగింది. రీసెంట్గా అమలాపురంలో అయితే కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక మీటింగ్ అయితే పెట్టారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీకి అక్కడ అయితే సభ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు అమలాపురం వచ్చిన ముఖ్యమంత్రి జగన్ను కలిసేందుకు ప్రయత్నించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులు అయితే కనుక సావిత్రి తాతారావు అలాగే సోదరుడు సుబ్బరాజులకి అయితే నిరాశ మిగిలిందని చెప్తున్నారు. తమ కుమారుడికి బెయిల్ ఇప్పించాలని విన్నవించేందుకు వారు సీఎంను కలిసేందుకు ప్రయత్నించారు. అంటే సీఎంను కలిసి బెయిల్ ఇప్పించమని అయితే అడుగుదాం అనుకున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. బయటికి వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు అయితే హుకుం జారీ చేయడంతో ఇక వారు చేసేది లేక శుక్రవారం ముమ్మిడివారం పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ సురేష్ బాబును కలిశారు. వారిని ఆయన పోలీస్ స్టేషన్లను కూర్చోబెట్టారు. సీఎం పర్యటన ఉంది కాబట్టి ఆయన కలిసేందుకు వచ్చామని పోలీసులకు చెప్పగా పోలీసులు అమలాపురం సీఎం వచ్చినప్పుడు ఒక అవకాశం కల్పిస్తాం ఆయన కలియడానికి అని చెప్పి చెప్పడం, అలా కాకుండా ఇప్పుడు నిర్బంధించడం దారుణమని ఆయన అయితే వాళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒకసారి సీఎంను కలిసేందుకు తాడేపల్లి వెళ్ళినా కూడా అవకాశం ఇవ్వలేదని వాళ్ళు అయితే వాపోయారు. సీఎం జగన్ న్యాయం చేస్తారని ఆస్థ ఉన్నామని వారైతే విలపిస్తున్నారు.